ఆ మధ్యకాలంలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కుతా పదే పదే మొక్కుతా దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తే కేసీఆర్ ఒక అతిపెద్ద మార్పుకి కారకుడు, అతిపెద్ద అద్భుతమైనటువంటి వ్యక్తి, అందుకని నేను నమస్కరించాను. అందులో తప్పేం లేదని వాదించినటువంటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన యేసుక్రీస్తు దయవల్లే ఇండియాలో కరోనా తగ్గిందని వ్యాఖ్యానించారు. క్రైస్తవం వల్లే భారత్ అభివృద్ధి చెందిందట, మానవ మనుగడు క్రైస్తవ మతమే అభివృద్ధి నేర్పిందట, చాలామంది దేవుళ్ళన్నా మన కళ్ళ ముందు నడయాడిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఇది ఖచ్చితంగా ఆయన తన మతాన్ని, తన దేవుడిని గురించి ప్రశంసించడం లేదంటే ఆ దేవుడిని ప్రార్థించుకోవడంలో తప్పు లేదు. బట్ కరోనా లాంటి వాటిని ఆ దేవుడే అంతం చేశాడు, లేకపోతే ప్రపంచ అభివృద్ధికి ఆ దేవుడే అంటే మిగతా దేవుళ్ళు కాదు అనేటువంటి కాన్సెప్ట్కి వస్తే ఇక్కడే ఈ లాజికల్. అది కూడా ఏంటి, హెల్త్ అంటే ఏంటి, సైన్స్, సైన్స్తో ముడిపడి ఉన్నటువంటి విభాగపు హెడ్ చేసేటువంటిది. దేవుళ్ళని నమ్మండి అని చెప్పడంలో తప్పులేదు, క్రిస్మస్ అద్భుతం, దేవుళ్ళని మనం నమ్మాలి అని చెప్పడంలో కూడా తప్పే లేదు. అది వ్యక్తిగతమే కాదు, అతని మత హక్కు కూడా, మత స్వేచ్ఛ కూడా. సమస్యల్లా కరోనా లాంటి శాస్త్రీయ అంశం ఈవెన్ గుళ్ళవాళ్ళు ఎవరు చెప్పట్లేదు, మా దేవుడు వల్ల తగ్గింది అన్నటువంటి. ఇలాంటి సంస్కృతి పరంగా పాటించుకోండి అని చెప్తున్నారు, లేదా ముస్లిమ్స్ ఎవరు చెప్పుకోవట్లేదు మా దేవుడు వల్ల. ఇక్కడ ఇలాంటి వాటి వల్లనే కాంట్రవర్సీ వస్తుంటుంది. బట్ అక్కడ దానికి సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసేందుకు వాడటం రైటా రాంగా అన్నటువంటిది ఎవరికి వాళ్ళే చర్చ జరుపుతుంటారు ఇక్కడ.